ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, యాస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ, ప్రోనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, జమాలజీ, జీటీఎన్ ప్రాలజీ సిస్టమ్, చాలా విషయాలు ఉన్నాయి. చాలామందికి తెలియదు కూడా, ఏం చేస్తున్నాం మనం, ఎందుకు ఇబ్బందుల్లో ఉంటున్నాం, మనం ఎందుకు అప్పుల పాలైపోతున్నాం, మనం ఎందుకు డౌన్ఫాల్లో ఉంటున్నాం, మనకెందుకు కుటుంబ పరంగా అనేక రకాల ఈతి బాధలు, కష్టాలు, మనమే ఎందుకు అనుభవించాల్సి వస్తుంది అనేది ఒక్కసారి మీ జన్మ జాతకానికి సంబంధించి కానీ, మీ పేరులో ఉన్న అక్షరాల గురించి కానీ, మీ జీవితంలో ఉన్నటువంటి ఎగుడు దిగుడు సమస్యలకు సంబంధించి విధి విధానం కానీ, ప్రతి శాస్త్రం మీ జీవితానికి ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా ఈ రాబోతున్న ఈ యొక్క శ్రావణ మాసంలో, ఆగస్టు మాసంలో నడిమంతరపు సిరితో కోట్లకు ఎగబాగబోతున్నారు నాలుగు రాసులండి. నడిమంతరపు సిరి అని ఎందుకు వాడానంటే ఆ పదాన్ని చాలామందికి తెలియదండి. మీ చుట్టుపక్కల వాళ్ళని మీరు గమనించండి, ఒక వ్యక్తి ఎదువు కాకుండా పనికి రాకుండా తిరుగుతూ ఉంటాడు. ఈ రియల్ ఎస్టేట్ని ఒక మాట తీసుకుని ఈ ప్లాట్ వాళ్ళకి చూపించడం, వాల్ ప్లాట్ ఇవ్వలకు చూపించడం, తను మీ కళ్ళ ముందే ఉపయోగం లేని వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఆటోమేటిక్గా లక్షలకు లక్షలకు ఎరిగిపోతాడు. మీరేమో కష్టపడి వ్యాపారాలు చేసి 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 అప్పుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, కష్టపడి ఉద్యోగాలు చేసి నష్టపోతూ ఉంటారు, టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. అతనేమో అలా తిరుగుతూ తిరుగుతూ లక్షలకు ఎగబాగిపోతూ ఉంటాడు. అలాంటిది నడిమంతరపు సిరి అంటారు. కొంతమంది వ్యాపారాలు ఏదో నెలకు లక్ష రూపాయలు వస్తే చాలు అనుకుని అడుగు పెడతారు, వాళ్ళకి తెలియకుండానే లక్షల లక్షలు వచ్చి పడిపోతూ ఉంటారు. దాన్ని కూడా నడిమంతరపు సిరి అని అంటారు. కొంతమంది చాలా తెలివిగా స్టెప్ తీసుకుంటారండి. ఇప్పుడు మీకు తెలుసో తెలియదో, వారెన్ ఎడ్వర్డ్ బఫెట్ అనే వ్యక్తి పేపర్ బాయ్గా ఉన్నాడండి. లక్షల కోట్లకు అధిపతి కాగలిగాడు ఈ యొక్క షేర్స్ని జస్ట్ కొని వదిలేయడం వల్ల. తను ఏం చేయలే, కొని వదిలేసాడు అంతే. కొన్ని సంవత్సరాల్లో తిరిగి చూడడంత అపరకు వేడి కాగలిగాడు. నడిమంతరపు సిరి అంటారు దాన్ని. అంటే ఇలాంటి యోగం రావాలన్నా కూడా గ్రహస్థితి, పేరులో ఉన్న సంఖ్యాబలం, ఉండవలసినటువంటి వాస్తు, ధరించవలసినటువంటి రత్నం, ఎంచుకోవలసినటువంటి వృత్తి, ఇవన్నీ కూడా శాస్త్రం మనకు తెలియచేయాలి. శాస్త్రంలో ఉన్నటువంటి లొసుగులు మనకు తెలిస్తే, మనం దాన్ని పాటించగలిగితే అద్భుతమైనటువంటి మార్గంతో కోట్లకు ఎగబాకే వారిలో ముఖ్యంగా ద్వాదశ రాశులు 12 ఉంటే అందులో నాలుగు రాశుల వాళ్ళు అద్భుతాలు చూడబోతున్నారు, ఆర్థికంగా స్థిరపడతారు. ఇదే విధంగా మనం ప్రోగ్రాం చేస్తుంటాను కదా, నేను చంద్రశేఖర్ అనే వ్యక్తి గుంటూరులో ఉంటాడండి. చాలా మంచి వ్యక్తి, కాకపోతే ఇతనుకున్నంత చెడ్డ గుణం ఏంటంటే, డబ్బులు ఒక 10 లక్షల అకౌంట్లో వచ్చింది అనుకోండి, వెంటనే ఏదో ఒక పని చేసేయాలి ఆయన, ఇది కొనడము అది కొనడము, ఏదో ఒకటి చేసేయడము, ఎవరికో ఒకరికి ఇచ్చేయడము, లేదా కొంచెం దాన్ని ఏమంటారంటే, దాన్ని ఎలా చెప్పాలంటే, అందరికీ చూపించుకోవడం, గర్వం, హెడ్ వెయిట్ అనమాట. అలా ఒక 7-8 ఏళ్లలో తను 4 నుంచి 5 కోట్లకు ఎగబాకి చివరికి 0లోకి వచ్చేసాడు, రూపాయలు లేని పరిస్థితికి వచ్చేసాడు. ఆ సిచ్యువేషన్లో వాళ్ళ వైఫ్ శైలజ అనే అమ్మాయి మన యూట్యూబ్లో, మన ఇన్స్టాగ్రామ్లో నా ఫాలోవర్ అనమాట ఆవిడ. సో ఆవిడ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నేను దానికి రిప్లై ఇచ్చి కాంటాక్ట్ చేయమని మాట్లాడితే, ఆన్లైన్లో వాట్సాప్లో తెలుసుకోవడం జరిగింది వాళ్ళ ఆయన గురించి. ఆయన పేరులో రాంగ్ నెంబర్, ఆయన జన్మ జాతకం అయితే ఒకదిన చెప్పాలంటే యోగం ఉంది, ఇది యోగము, కుజయోగం ఉంది, కుజుడు 7 సంవత్సరాలు కుజదశ, 7 ఏళ్ళు ఆయనకి విపరీతంగా డబ్బు వచ్చింది. తర్వాత మొత్తం రాహు పెట్టిన వెంటనే మొత్తం పతనం అండి ఆయన పాపం. ఎలా వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోయాడు. వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, పిల్లల్ని చదివించుకునే కాన్వెంట్ ఫీజు కట్టలేని స్థితికి వచ్చేసాడు. కోట్లు ఉన్న వ్యక్తి, ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, ఏ వ్యక్తి అయినా అప్పులు పాలైపోతున్నాడు లేదా భార్యాభర్తలు అనవసరంగా చిన్న చిన్న మాటలతో డివోర్స్ వరకు వెళ్ళిపోయారు, లేదా పిల్లలకి మ్యారేజ్ కావట్లేదు, లేదా బాగా చదువుతున్నారు కానీ ఉద్యోగం లేదు. కొంతమంది యుఎస్లో ఉంటారు, యుఎస్లో ఉంటారనే పేరే మనశ్శాంతి ఉండదు చాలామందికి. వాళ్ళకి తెలియకుండా వాళ్ళ జాతకంలో దోషాలు ఉంటాయి, జన్మ దోషాలు ఉంటాయి, వాటికి పరిహార మార్గాలు ఎంచుకోవాలి. కొంతమంది చెప్పినా వినరు,
మొండిగా వెళ్తూ ఉంటారు, ఏం కాదులే కానీ అనుకుంటారు. కానీ చివరికి దేవుడు చెప్తారు, చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్టు వాళ్ళ జీవితం టోటల్ డ్రాబ్యాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి వస్తారు. అలా వద్దు, మొదటే ఆలోచించండి, ముందుగానే తెలుసుకోండి. మీ జీవితంలో ఒక యోగం రావాలంటే శాస్త్రాన్ని నమ్మండి, సశాస్త్రీయంగా తెలుసుకోండి. ఊరికనే ఉట్టికనే ఎవరికి డబ్బు రాదు, హోదా రాదు, పదవులు రావు, కష్టపడితేనే. కానీ కష్టంతో పాటు ఎంతో కొంత అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం జాతకం కలిసి రావాలి, గోచారం కలిసి రావాలి. ఆ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి గోచారం శ్రావణ మాసంలో ముఖ్యంగా నాలుగు రాశుల వాళ్ళకి జీవితంలో ఎన్నడూ చూడనంత డబ్బుని చూస్తారు. నడిమంత్రపు సిరివాళ్ళు ఎలా అయితే కోట్లకు ఎదుగుతారో, మధ్యలో అనుకోకుండా ఆస్తులు, బంగ్లాలు, ఎకరాలు, డబ్బు, కోట్ల కోట్లు, పేరు, పదవి ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి తెలియకుండానే. మీకు తెలిసిన వాళ్ళు కూడా ఇలా అనుభవిస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారండి. అలా మీ జీవితం కూడా మారాలి అంటే ఒక్కసారి మీ జాతకాన్ని మీరు తెలుసుకోక తప్పదు. ఇప్పుడు నేను అబ్బాయికి శైలజ వాళ్ళ ఆయనకి లగ్నం నుంచి తృతీయ స్థానంలో రాహు ఉండకూడదు, ఉంటే పతనమే. అటువంటి వ్యక్తి దుర్గాదేవిని ఆరాధించడం, దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేయడం, దుర్గా స్తోత్రాన్ని పఠించడం, లలితా సహస్రనామాన్ని పఠించడం, శుక్రవారం అయితే దీపారాధన చేయడం, అతని పేరు కూడా అతని పుట్టిన తేదీ నెంబర్ వచ్చేది ఒక అక్షరం సరిచేసుకోవడం, సంతకం చేసే విధానంలో మార్పు చేయడం, ఇవన్నీ చేశాను కాబట్టి మళ్ళీ ఈరోజు వెల్ సెటిల్డ్ పర్సన్, మంచిగా స్థిరమైనటువంటి వ్యక్తిగా సక్సెస్ పొందుతూ ధనాదాయంతో ముందుకు వెళ్తున్నాడు. ఆయన ఇప్పుడు ఒక బేకరీ స్టాల్ ఒకటి పెట్టాడు, అదేవిధంగా ఒక చిన్న రెస్టారెంట్ కూడా పెట్టడం జరిగింది. ఆయన బామార్తి ఇద్దరు కలిసి, వాళ్ళ బామార్తి పేరు కూడా నేను సరి చేశాను, అశోక్ అని అతని పేరు. సో ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక యోగం రావాలి అంటే మనం కూడా శాస్త్రాన్ని నమ్మాలి. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా ఆగ్నేయంలో వంటగది ఉండాలనుకోండి, ఆడ పోయి పూజ గది పెడతాడా? పెట్టడు, పెట్టకూడదు. అలా వాస్తుని కానీ, మనం వాడే మొబైల్ నెంబర్ని కానీ, మన పేరులో ఉన్న సంఖ్యా విలువ కానీ, మన జన్మ జాతకం ఉన్న నెగిటివ్స్ని పాజిటివ్గా చేసుకోవడానికి కావాల్సిన పరిహార మార్గాలు పాటించగలిగితే ఎంతటి నష్టంలో ఎంతటి కష్టంలో ఉన్న వాళ్ళైనా సరే అద్భుతమైన యోగానికి పాత్రుడుగా నిలబడచ్చు. అలా ముఖ్యంగా ఎవరైతే వృషభరాశి, సింహరాశి, తుల, కుంభరాశిలో పుట్టుంటారో ఈ నాలుగు రాశులకి నడిమంతరపు సిరితో కోట్లకు ఎదబాకే అవకాశం ఉంది ఈ యొక్క శ్రావణ మాసంలో గోచార ప్రకారం తెలియజేస్తున్న ఈ యొక్క ఆగస్టు మాసం మీకు ధనయోగాన్ని ఇవ్వబోతుంది. అద్భుతమైనటువంటి అదృష్టాన్ని మీరు పొందుతారు. మిగతా వాళ్ళు పొందరని కాదు, మిగతా వాళ్ళు కూడా కాస్త జాగ్రత్తలు తెలుసుకోగలిగితే వాళ్ళకు కూడా ఆర్థిక యోగం కలుగుతుందని తెలియజేస్తున్నా. ఇన్ కేసు మీ సమస్యలు అధికంగా ఉంటే, విపరీతంగా ఉన్నాయండి, మీరు చెప్పింది మాకు లేదు, మేము చాలా సమస్యలు ఉన్నాం అనుకుంటే శ్రోత నెంబర్ కాంటాక్ట్ చేయండి, నేను మీతో మాట్లాడతాను, తగిన పరిహార మార్గాలు ఇస్తాను. ధన్యవాదాలు.